నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా టేస్టీ ఫుడ్. ఈరోజు ఒక ఫేమస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టుడే రెసిపీ అంకాపూర్ చికెన్. ఫేమస్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇష్టంగా తినే నాన్ వెజ్ అంకాపూర్ చికెన్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్దాం, పదండి. హాఫ్ కిలో కాల్చిన చికెన్ తీసుకొని 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో వేసుకోవాలి. పైన వాటర్ అలా చల్లుకొని మొత్తంగా కలుపుకోవాలి. గిన్నెలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని, ఒక చిన్న సైజు మెంతెమాకు కట్టను తీసుకొని కట్ చేసి అందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. కలిపిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసి ప్లేట్లో ఆ వాటర్ని ఆ గిన్నెలో పోయాలి. ఒకటిన్నర గ్లాసుల వాటర్ని తీసుకొని ప్లేట్లో పోసి ఆ గిన్నె పైన అలా మూసి ఉంచాలి. ఇట్లా బౌల్లో చేస్తేనే ఈ అంకాపూర్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ టేస్టీగా ఉండడానికి ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువనే వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత కారం పట్టుకుంటుంది అన్నమాట చికెన్ పీసెస్కి. వాటర్ ఉండే ప్లేట్ను దీనిపైన ఉంచి 6 లేక 7 నిమిషాల తర్వాత ఆ ప్లేట్ను తీసి కొంచెం వాటర్ అందులో వేసి 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి ఇందులో వేసుకోవాలి. ఈ పొడి వేయడంతోనే ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. బాగా కలిపి మరలా ప్లేట్ను పెట్టుకోవాలి. వాటర్ ఉండే ప్లేట్ను ఆ బౌల్ పైన పెట్టుకోవాలి. 5 లేక 6 నిమిషాల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. రెడీ అయిందండి అంకాపూర్ చికెన్. ఫేమస్, సెలబ్రిటీలు బాగా ఇష్టంగా తినే నాన్ వెజ్. ఇందులో వేసుకునే మెంతెమాకు వల్లనే టేస్ట్ చాలా టేస్టీగా స్మూత్గా ఉంటుంది. అందులో కొబ్బరి పొడి కూడా టేస్ట్కి బాగుంటుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా వీడియోను మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.